ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్థులు కండి. భయపడ్డానే బాబు నువ్వా? ఏంటక్క ఇంత అందంగా రెడీ అయ్యావు? టిక్టాక్ వీడియో చేస్తున్నావా? అవును, టిక్టాక్ బ్యాన్ చేశారు కదా. టిక్టాక్ బ్యాన్ చేస్తేనే ఇంకా బోల్డ్ యాప్స్ ఉన్నాయి. అయినా ఈ టైంలో మనం సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం మనందరి బాధ్యత. సువార్త ప్రకటించడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే బోల్డ్ వీడియోస్ చేశాను. చూస్తావా? ఆ ఇవ్వక చూస్తాను. ఇదిగో చూడు. చాలా బాగున్నావు అక్క. అచ్చు హీరోయిన్ లా ఉన్నావు. నిజంగా నువ్వు చాలా బాగున్నావు అక్క. ఛే, ఊరుకోవే. నువ్వు మరీని నిజంగా చెప్తున్నాను. హీరోయిన్ లా ఉన్నావు అక్క. ఏంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎస్తేరు. ఆ అమ్మా. హాయ్ మేరీ, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను ఆంటీ. ఎస్తేరు, ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. నీ దగ్గర ఉందా ఫోను? అమ్మా వీడియో ఒకసారి అత్తకి ఫోన్ చేసి ఇచ్చేస్తాను. ఏంటమ్మా నువ్వు, మేకప్ పోతుంది. ఉండి వచ్చేస్తాను. ఇదేంటి, నేను ఇలా ఉన్నాను? ఏమాత్రం అందంగా లేను. అందుకేనేమో నాతో ఎవరు స్నేహం చేయట్లేదు. అక్క చాలా అందంగా ఉంది. ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఏమీ లేదమ్మా. ఎస్తేర్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కకు దేవుని సేవ అంటే చాలా ఇష్టం అమ్మా. దేవుని వీడియోలు చాలా బాగా చేసింది. అవునా? నేనే ఏం చేయలేకపోతున్నాను. అవునా, వీడియోసా? అవునమ్మా. ఏది ఇలా ఇవ్వి, నేను చూస్తాను. నా దగ్గర లేవమ్మా. మరెవరి దగ్గర ఉన్నాయి? ఎస్తేర్ అక్క మొబైల్లో ఉన్నాయమ్మా. ఏదొకసారి పట్రా చూస్తాను. సరేనమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. తీసుకురా. అమ్మా అమ్మా, ఇదిగో అక్క ఎంత బాగా చేసిందో. ఇదిగో చూడమ్మా, చూడు అక్క ఎంత బాగా వీడియోలు చేసిందో. భలే చేస్తుందమ్మా అక్క. పొయ్యి మీద పాలు పెట్టాను, ఒకసారి వెళ్ళి చూసురా. సరేనమ్మా. పాద కలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు. ఇదేంటి అమ్మాయి ఇలా సాతానుచ్చులో చిక్కుపోతుంది? హాయ్ గోపమానప్ప
వీడియో మోజులో పడి లోక్ సంబంధమైన విషయాలను పాపం అని తెలుసు కూడా ఇలా చేస్తుంది ఏమిటి అమ్మ మేరీ ఒకసారి ఏంటమ్మా చెప్పు ఈ ఫోన్ అక్కకి ఇచ్చేసే సరేనమ్మా మేరీ అటువంటి వీడియోలు మనం చూడకూడదు చేయకూడదు సరేనా సరేనమ్మా నీకు అర్థమవుతుందా అర్థమైంది వెళ్ళి ఇచ్చేసరా ప్రైజ్ లడుదునా ఆ ప్రైజ్ లడుదునా బాగున్నారా బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అది మీతో ఒక విషయం చెప్పాలని చెప్పండి వదినా అదే ఏమీ లేదు మన ఎస్తేరు అదేదో యాప్లో చిన్న చిన్న వీడియోలు చేస్తుందంట కదా ఆ చేస్తుంది దేవుని పనే చేస్తుంది దేవుని పాటలన్నా దేవునితో గడపడమన్నా చాలా ఇష్టం వదినా ఎక్కువ బైబిల్ చదువుతూనే ఉంటుంది బైబిల్లో ఉన్న రీతిగానే గదిలోకి వెళ్ళి గడవేసుకుని మరీ ప్రార్థన చేస్తుంది నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దంటది వదినా దానికి దేవునితో గడపడం అంటే చాలా ఇష్టం ఏదేమైనా వదినా మీరు తనతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో ఎవరో రాసిన పాటలకి తన యాక్షన్ చేయడం ఏంటోదినా అదేదో దేవునికి ప్రార్థిస్తే ఆయనే తనకు తలంపిస్తాడు కదా ఒకసారి చెప్పండి వదినా ఏదేలా ఉన్నా దేవుని కోసమే కదా చేస్తుంది దేవుని చిత్తం ఇంకా సరే వదినా బయట నాకు షాపింగ్ పని ఉంది వెళ్ళొస్తాను ఒకసారి చెప్పండి వదినా అలాగేనమ్మా చెప్తాను డ్రెస్ కెమెరాల బలం ఉంది మంచి వీడియో చేయాలి ఇదేంటి జుట్టు ఓకే ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు అయ్యో సెట్టింగ్స్ అయ్యో మారిపోయినట్టున్నాయి హాయ్ కా హాయ్ మేరీ రా కూర్చో ఏం చేయట్లేదే వీడియో ఏదో అప్లోడ్ చేద్దామంటే దీని సెట్టింగ్స్ మారిపోయినాయి ఏదేమైనా నువ్వు చాలా అందంగా ఉంటావు ఊరుకోవే అబ్బా దేవుడు ఈ గులాబీ పువ్వుని ఎంత అందంగా అలంకరించాడు చాలా అందంగా ఉంది ఏంటి ఆలోచిస్తున్నా ఏం లేదక్క ఏమైనా నువ్వు చాలా అందంగా ఉంటావు అక్క ఊరుకోవే బాబు మేకప్ వేసుకుంటే నువ్వు అందంగానే ఉంటావు వేయినా అమ్మో మేకప్ అమ్మ తిడుతుంది ఏం లేదు లైట్గా టచ్అప్ చేస్తాను అంతే చాలా బాగుంటావు అవునా సరే అక్క మేకప్ వేస్తాను పద ఇదిగో భయం వేస్తుంది అక్క ఏమవదు లైట్గా వేస్తాను చూడు ఉంటుందంటావు అక్క బాగుంటుంది అమ్మ తిడుతుందేమో అక్క భయపడకు ఏమన్నారు ఎంత బాగుంటావు తెలుసా చూసావా ఎంత అందంగా ఉన్నావో చెప్తుంటే అసలు వినలేదు నువ్వు అవునక్క చాలా బాగుంది అందంగా ఉన్నావు అని అన్నావు మేకప్ వేసుకుంటే నువ్వు అందంగా ఉన్నావు చూడు మా అమ్మకి చూపిస్తానక్క సరే అయితే ఏంటమ్మా మేరీ ఏంటి అమోహన్ గారి రంగులేంటి అది ఇలారా ఎక్కడి ఆ రంగులు ఎస్తరకు వేసిందమ్మా ఏమా బాలేదా అమ్మా మనం దేవుని పిల్లలం దేవుడు మనకిచ్చిన దాంతోనే సంతోషపడాలి లేని దానికోసం మనం ఆరాట పడకూడదు అది అందమైన ఐశ్వర్యమైన మనం ఎలా ఉండాలో మనం సృష్టించిన వాడికి తెలుసు కదా లేనందాన్ని మనం ఎందుకమ్మా సృష్టించుకోవడం ఈ మేకప్లు ఈ లిప్స్టిక్లు మనకు వద్దమ్మా సరేనమ్మా కడిగేసుకుంటాను ఆంటీ ఆంటీ ఏం చేస్తున్నారు రామ్మా ఇస్తారు రావచ్చు కూర్చో లేదంటీ నాకు చాలా పని ఉందా ఆంటీ మేరీ ఇదిగో ఫ్లవర్ అడిగావు కదా తీసుకో నీకోసమే తెచ్చా ఆంటీ చిన్న వీడియో తీయాలి ఒకసారి మేరీని పంపిస్తారా ఇలారా నీతో 2 నిమిషాలు మాట్లాడాలి ఆంటీ లేదా ఆంటీ కొంచెం పని ఉందా ఆంటీ ఒక్కసారి వెళ్ళిపోదు కానీ దా ఇలా వచ్చి కూర్చో సరే ఆంటీ
చెప్పండి ఆంటీ. అమ్మా ఇస్తారు. ఏంటమ్మా వీడియో అంటున్నావు? ఏం లేదు ఆంటీ, సువార్త పాటలు చేద్దామని మేరీని సాయం రమ్మన్నాను అంతే. నువ్వు పాటలు కూడా రాస్తావా? లేదంటీ, మనం రాయనక్కర్లేదు పాడనక్కర్లేదు, కేవలం పెదాలు కదిపితే చాలు, వీడియోలో మనం పాడినట్టే ఉంటుంది. అవునా? అవునా ఆంటీ. అమ్మా ఇస్తారు. నిన్ను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి ఆంటీ. ఆజ్ఞల్లో చివరాజ్ఞ ఏంటి? అది పొరుగువారిదేది ఆశించకూడదు. మరి ఎవరో రాసిన పాటకి, ఎవరో పాడిన పాటకి మనం పాడినట్టు నటించడం, అందరికీ అందంగా కనిపించాలని ఆశపడడం, మన మొహానికి రంగులు వేసుకొని దాని ద్వారా పేరు రావాలని ఆశించటం, లైక్లు కామెంట్లు షేర్లు కావాలని కోరుకోవడం ఆజ్ఞాతిక్రమం కాదా? ఆ ఆజ్ఞాతిక్రమమే పాపం కాదా? నేను ఒకదాన్నే చేయట్లేదు ఆంటీ, మన క్రైస్తవులు చాలామంది చేస్తున్నారు. సేవకులే చేస్తుంటే నేను చేస్తే తప్పేంటంటీ? అమ్మా ఇస్తారు, దేవుని సువార్త చేయడం తప్పు కాదు, ఆ సువార్త పనిలో మనం కనపడాలనుకోవడం చాలా తప్పమ్మా, మన సౌందర్యాన్ని చూపించుకోవడం కూడా తప్పమ్మా, మన టాలెంట్ని ప్రదర్శించడం తప్పమ్మా. సువార్త దేవునిది, సువార్త చేయాలని ఆశ ఉంటే మనం ఎటువంటి వారమైనా దేవుడు మనల్ని తన పనిలో వాడుకుంటాడమ్మా. మనల్ని దేవుడు ఏ విధంగా ఈ భూమి మీద సృష్టించాడో అదే మన అసలైన స్వరూపం. ఈ గులాబీ పువ్వు చూడు ఎంత అందంగా ఉందో, దీనికి రంగులు అద్దనక్కర్లేదు. అలానే అన్ని పువ్వులు ఈ గులాబీలా ఉండాలని రోజ్ కలర్ని రాసుకుంటాయా? అమ్మా ఇస్తారు, కోకిలు చాలా అందంగా పాడవచ్చు, అందరినీ ఆకర్షించవచ్చు, అయితే దేవుడు ప్రవక్త అయిన ఏలియాను పోషించడానికి ఏ ఆకర్షణ లేని కాకులను వాడుకున్నారు. కారణం, దేవుని మాటకు లోబడింది. దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడమ్మా, కానీ మనుషులు మెచ్చుకున్నవాడు కాదమ్మా. చివరిగా నీకు ఒక్క మాట చెప్తున్నాను, నోవాహు కాలంలో మాంసం కోసం ఆశపడి లోకంలో కలిసిపోతే, ఏలియా కాలంలో ఆశను చంపుకొని అదే మాంసాన్ని ఏలియాకిచ్చి దేవుని పనిలో పాత్రగా మిగిలిపోయింది, చరిత్రలో నిలిచిపోయింది. అమ్మా ఇస్తారు, ఒక్క మాట, లోకాసల్లో పడి దేవుణ్ణే వదిలేస్తావో, ఆశలను జయించి దేవుణ్ణి ఆరాధిస్తావో, నీ ఇష్టం తల్లి. సారీ ఆంటీ, నాకు ఇలా చెప్పేవాళ్ళకే ఇలా ప్రవర్తించాను, నేను చేసిన తప్పే ఆంటీ, ఇంకెప్పుడు ఇలా చేయను, సారీ ఆంటీ. ఈ రోజుల్లో ఇలా చెప్తే అర్థం చేసుకునే యవనస్తులు లేర్రా, కానీ నువ్వు చక్కగా అర్థం చేసుకున్నావు. దేవుణ్ణి నిన్ను దీవిస్తారు. గాడ్ బ్లెస్ యురా, చాలా సంతోషంగా ఉంది నాకు. సౌందర్యం దేవుని సృష్టిలో ఒక భాగం. సౌందర్యం సంతోషించటానికే, కానీ ఇతరులను ఆకర్షించడానికి కాదు. సౌందర్యంగా ఉండడం తప్పు కాదు, సౌందర్యం కోసమే తపన పడడం తప్పు. కారణం, శరీర సౌందర్యం కంటే విలువైన జీవితం దేవుడు మనకిచ్చాడు. అందుకే సామెతల గ్రంథం 11:22 వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిదినని బైబిల్ సెలవిస్తుంది. సౌందర్యం కంటే నీ ప్రవర్తన ముఖ్యం, సౌందర్యం కంటే విలువలు ముఖ్యం, సౌందర్యం కంటే నీతి ముఖ్యం, సౌందర్యం కంటే ఆత్మీయత ముఖ్యం. వీటినే ఆత్మీయ సౌందర్యం అంటారు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఏ సౌందర్యం కోసం నువ్వు తపన పడుతున్నావో, ఈరోజు ఏ అందం కోసం నీ సమయాన్ని వెచ్చిస్తున్నావో, ఏ సౌందర్యాన్ని అనుక్షణం కాపాడుకోవాలి అనుకుంటున్నావో,
ఏ అందంతో సౌందర్యంతో సమాజాన్ని మనుషుల్ని ఆకర్షించాలి అనుకుంటున్నావో ఆ అందం సౌందర్యం ఒకరోజు నీ ముఖాన్ని నీ శరీరాన్ని వదిలేయబోతుంది. నున్నటి నీ ముఖంపై ముడతలు రాబోతున్నాయి. నల్లటి నీ జుట్టు తెల్లబారబోతుంది. గుండ్రని నీ కళ్ళు గుంటలు పడిపోతాయి. అందరినీ ఆకర్షించిన నీ నవ్వు అందవిహీనమైపోతుంది. ఈరోజు నీ సౌందర్యాన్ని చూసి పొగిడే మనుషులే ఓ రోజు నీ ముఖాన్ని చూసి నవ్వే రోజు రాబోతుంది. ఈరోజు నీతో నిలవబడిన మనుషులే నిన్ను దూరంగా పెట్టే రోజులు రాబోతున్నాయి. కారణం, నీ బాహ్య సౌందర్యం శాశ్వతం కాదు. అందుకే మనుషుల మెప్పు కోరే నీ శరీర సౌందర్యం కంటే దేవుని చేత కొనియాడబడే నీ ఆత్మీయ సౌందర్యం ముఖ్యం. మరి నీ అంతరంగ స్వభావం, నీ ఆత్మీయ సౌందర్యం ఎలా ఉంది? ఎప్పుడైనా ఆలోచించావా? నీ బాహ్య సౌందర్యం నీ ఆత్మీయ సౌందర్యాన్ని చిన్నది చేస్తుందేమో. నీ శరీర సౌందర్యం ఆత్మీయ సౌందర్యం గురించి ఆలోచించకుండా చేస్తుందేమో. ఈ క్షణం ఒక్కసారి ఆలోచించు. మనుషులు మెచ్చుకునేవారు కాదు యోగ్యులు, దేవుడు మెచ్చుకునేవారే యోగ్యులు. ఆ యోగ్యత, ఆ మెప్పు నీకు కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ప్రేమ, కరుణ, విధేయత, అణకువ, ప్రార్థన, విశ్వాసం, సాత్వికం అనే ఆత్మీయ ఆభరణాలు ధరించుకుని ఆత్మీయ సౌందర్యాన్ని పెంచుకో. సృష్టికర్త ఎదుట నిలబడతావు. ఆ పరలోకంలో ఒక రాణిగా నిలిచిపోతావు. దేవునితో సంతోషించగలుగుతావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.